ग्रेटर सिटी लो सिकिंद्राबाद मुत्यालम्म विग्रहं ध्वंसं घटन मरवक मुंदे शंशाबाद मुनिसिपालिटी परिधिलो मरो देवालयंपै दाडि चेशारु दुंडगुलु हनुमान टेंपुल्लोनि नवग्रहालनु ध्वंसं चेशारु उदयं पूज चेसेंदुकु वच्चिन पूजारिकि विग्रहालु चेल्लाचेदरुगा पडि उंडडंतो कालनिवासुलकु समाचारं इच्चाडु विग्रहाल ध्वंसं घटनतो आलय दग्गरिकि भारीगा चेरुकुंटुन्न हिंदू संघाल नेतलु आंदोलनकु दिगारु हिंदू आलयालकु रक्षण कल्पिंचालनि डिमांड चेस्तुन्नारु वरुस दाडुल नेपथ्यंलो पोलीसुलु अलर्ट् अय्यारु రైట్ ఇదే అంశం గురించి మనతో మాట్లాడడానికి విహెచ్పీ నేత శశిధర్ గారు లైన్ లో ఉన్నారు శశిధర్ గారు నమస్తే ఏంటండి ఇప్పుడు ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసం ఘటన మరవక ముందే మళ్ళీ శంషాబాద్ లో హనుమాన్ టెంపుల్ లో నవగ్రహాల ధ్వంసం జరిగింది ఏంటి ఎలా చూడొచ్చు అసలు దీన్ని అసలు నిందితులను ప్రభుత్వమే కదా వదిలిపెడుతుంది ఇస్లామిక్ మతోన్మాద తీవ్రవాదం ఈ రకంగా దేవాలయాల మీద దారులకు పాల్పడతా ఉంటే పిచ్చోళ్ళ మీదకి నెట్టేసి ఇస్లామిక్ మతోన్మాద తీవ్రవాదులను ఈ రకమైనటువంటి దాడులకు పరోక్షంగా ప్రోత్సహిస్తుంది తెలంగాణ ప్రభుత్వమే మొదటి ముద్దై ప్రభుత్వమే దేవాలయాల మీద దాడులు జరగడం లోపట నేను ఈ విషయం చాలా స్పష్టంగా ఎందుకు అంటున్నానంటే ఈ మధ్య కాలం లోపట రక్షాపురం నుంచి మొదలు పెడితే ఈ రోజున శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాలనీ నవగ్రహాల విగ్రహం వరకు ఒక్క కేసునైనా పోలీసులు సకాలంలో ఛేదించిరా సంఘటన జరిగిన ప్రతిసారి ఈ శంషాబాద్ ఈ రోజు జరిగినటువంటి విషయంలో కూడా ఆల్రెడీ పిచ్చోన్ మీదకి నెట్టేసేటువంటి ప్రయత్నంలో పోలీసులు నిమగ్నమై ఉన్నారు అసలు నిందితులను వదిలేస్తా ఉన్నారు ఇది నిందితులకు కూడా ఇస్లామిక్ మతోన్మాదులకు కూడా ఈ విషయం తెలుసు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దర్యాప్తు జరపదు పిచ్చోన్ల మీదకి నెపం నెట్టేస్తది కాబట్టి వాళ్ళ యొక్క మతోన్మాదం వెట్రేగిపోవడానికి ఇదొక సాకుగా వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు ప్రభుత్వమే పరోక్షంగా ప్రోత్సహిస్తా ఉంది అందుకే నేను ఇవాళ చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తా ఉన్నాను సమగ్రమైనటువంటి విచారణ జరపాలి ఆలయాలపైన జరిగినటువంటి అన్ని దాడులపైన సిట్ను ఏర్పాటు చేసి విచారణ జరపండి దీని మూలాలు ఎక్కడి నుంచి ఉన్నాయి పిచ్చోళ్ళు దాడులు చేస్తే మరి పిచ్చోళ్ళు ఎక్కడి నుంచి ఉట్టుకొస్తున్నారు ఆ మత పిచ్చిని నూరిపోస్తుంది ఎవరు ఆ మత పిచ్చి కర్మాగారాలు ఎక్కడెక్కడ ఉన్నాయి వీటి మీద దర్యాప్తు చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఆందోళన చేస్తున్నాం ఆందోళన చేసినటువంటి ప్రతిసారి దేవాలయాల మీద దాడులు జరిగినటువంటి దాని విషయం లోపట హిందూ సమాజం ఆక్రోషము ఆవేదన చెంది ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేసిన ప్రతిసారి హిందువుల మీదనే కేసులు మా కార్యకర్తల మీదనే కేసులు మొన్న ముత్యాలమ్మ దేవాలయం దగ్గర జరిగినటువంటి సంఘటన లోపట 6 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి 90 మంది కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయించారు పూర్తిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము దేవాలయాలపైన జరుగుతున్నటువంటి దాడులను నిరోధించడం లోపల విఫలమవడమే కాకుండా పరోక్షంగా ఇస్లామిక్ మతోన్మాదులను కొమ్ముగాసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది దాడులను పిచ్చోళ్ళ మీదకి నెట్టేసి ఈ రోజున రాహుల్ గాంధీ వస్తున్నారు హైదరాబాద్ కు నేను అడుగుతా ఉన్నా పార్లమెంటు లోపల హిందూ మతోన్మాదం హిందూ హింసావాదం అనే పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చినటువంటి రాహుల్ గాంధీ నీ పార్టీ అధికారంలో ఉన్నటువంటి తెలంగాణ లోపల దేవాలయాల మీద వరుస పెట్టి దాడులు జరుగుతూ ఉన్నాయి దాడులు చేస్తున్నటువంటి మతోన్మాదం ఇస్లామిక్ మతోన్మాదం అనేటువంటిది చాలా స్పష్టము దీని మీద ఇస్లామిక్ మతోన్మాదం మీద నీ వైఖరి ఏంది వాళ్ళ హైదరాబాద్ లో నువ్వు ప్రకటించాల్సిందే ఇది చాలా స్పష్టంగా విశ్వ హిందూ పరిషత్ నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు పోలీసులు కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటే దాడులు పునరావృతం కావు దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు ఇస్లామిక్ మతోన్మాద జిహాది తీవ్రవాదము ఈ పిచ్చిని నూరి పోస్తుంది మతోన్మాదాన్ని నూరి పోస్తుంది దేవాలయాల మీద దాడులకు ఉసిగొల్పుతుంది మొన్న చూసినాం మనం పర్సనాలిటీ డెవలప్మెంట్ పేరు మీదన ఏ రకంగా ముస్లిం యువతను దేవాలయాల పైన దాడులకు ఊసిగొల్పినటువంటి సంఘటన హైదరాబాద్ లోపల వెలుగు చూసింది
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా యాక్టివిటీ ఈ రోజున తెలంగాణలో ప్రతి జిల్లా కేంద్రం లోపల వ్యాపించి ఉంది. దేశంలో ఎక్కడ ఏ ఉగ్రకోణం బయటపడ్డా దాని మూలాలు తెలంగాణ లోపల హైదరాబాద్ లోపల బయటపడతా ఉన్నాయి. రజాకార్ పార్టీ ఈ యొక్క ఉగ్రభావ జాలాన్ని పెంచి పోషిస్తున్నది. హైదరాబాద్ లోపల ఉరుసబెట్టి దేవాలయాలపైన దాడులు జరుగుతా ఉన్నాయి. ప్రభుత్వం నిమ్మకు నేరెత్తినట్టు దున్నపోతు మీద వర్షం పడ్డట్టు ఉంది. పైపెచ్చు పోలీసోళ్లు దీన్ని చిన్నగా చేసి చూపెట్టేటువంటి ప్రయత్నము, పిచ్చోళ్ల మీదకి నెట్టేసేటువంటి ప్రయత్నం చేయడం కారణంగా ఇదే అదనుగా భావించినటువంటి ఇస్లామిక్ మతోన్మాద జీహాదీ తీవ్రవాదులు. ప్రభుత్వం తీసుకుంటే ఇలాంటి ఘటనలు తరచూ జరగవు కదా, ఎందుకు? ఒక్క కేసులన్న దర్యాప్తు జరిపారా? మొన్న కమిషనర్ గారు క్లీన్ చిట్ ఇచ్చేసారు ఉగ్ర కోణం లేదని. ఏం దర్యాప్తు జరిపారని ఉగ్ర కోణం లేదని క్లీన్ చిట్ ఇచ్చిండ్రు? 140 మంది ఎక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు, తెలియనటువంటి వాళ్ళు, వాళ్ళు రోహింగ్యా నుంచి వచ్చిర్రా, బంగ్లాదేశ్ నుంచి వచ్చిర్రా, ఈ దేశంలో భాగ్యనగరం లోపల ఏం చేయాలో, ఏం కుట్రలకు పాల్పడాలన్నో వచ్చిందో తెలియనటువంటి 140 మంది ముచ్చాలమ్మ దేవాలయం పక్కన మజీద్ లోపల అక్రమంగా నివసిస్తా ఉంటే హుటా హుటిన వాళ్ళను బయటికి పంపారు పోలీసులు ఎస్కార్ట్ ఇచ్చి. విచారణ జరపలే, వాళ్ళు ఎవరు అనేటువంటి ప్రాథమికమైనటువంటి దర్యాప్తు కూడా జరపలే. పోలీస్ కమిషనర్ ప్రకటించేందు దీని వెనకాల ఉగ్రకోణం లేదు, ఇది పిచ్చోళ్ల పని. మరి ఎక్కడి నుంచి పుట్టుకొస్తారు, ఎంతమంది పిచ్చోళ్లు ఉన్నారు హైదరాబాద్ లోపల? ఇంకెన్ని దేవాలయాలు పిచ్చోళ్ల చేతుల లోపల ధ్వంసమైనాక ప్రభుత్వం చర్యలు తీసుకుంటది? ఈ పిచ్చి నూరి పోస్తుంది ఎవరు? ఈ ఇస్లామిక్ మతోన్మాద పిచ్చిని మీద చర్యలు తీసుకోవాలి నిజంగా ఈ రోజున ప్రభుత్వం. విశ్వ హిందూ పరిషత్ అదే మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. థ్యాంక్ యూ శశిధర్ గారు. రైట్, ఇక ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసం ఘటన మరవక ముందే మరో దేవాలయంపై దాడి జరిగింది. శంషాబాద్ లోని హనుమాన్ టెంపుల్ లోని నవగ్రహాల ధ్వంసం జరిగింది. ఇందుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్, అంటే దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు బజరంగ్ దళ నుంచి శివరాములు గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. శివరాములు గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఇప్పుడు ఏంటి, హిందూ ఆలయాలకు అసలు రక్షణ లేకుండా పోతోంది, ఏంటి మరో ఘటన జరిగింది, చూసారు కదా శంషాబాద్ లోని హనుమాన్ టెంపుల్ నవగ్రహాల ధ్వంసం గురించి ఏం చెప్తారు అసలు? శంషాబాద్ నవగ్రహాల యొక్క దాడి ఇది ఒక్కటే కాదు, గత 2 నెలల నుండి తరచుగా జరుగుతూనే ఉంది. పట్టుబట్టినటువంటి ప్రతిసారి ఒక పిచ్చోడని ముద్ర వేస్తా ఉన్నారు. మరి ఆ పిచ్చోలని కేవలం ముస్లింస్ అనే పేర్లు వస్తా ఉన్నాయి. ఆ పిచ్చోడికి కేవలము మరి హిందూ దేవాలయాలే కనిపిస్తున్నాయా? ఇప్పుడు వరంగల్లో జరుగుతున్నాయి, తెలంగాణ కనిపించిన కొన్ని అయితే కనిపించని ఎన్నో ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటి వరకు కఠినమైనటువంటి చర్య తీసుకోని కారణంగా ఇంకా మతోన్మాదులు రెచ్చిపోతా ఉన్నారు. వాళ్ళు ఏమి చేయాలా, ఏం చేసినా కానీ ప్రభుత్వం పట్టించుకోదు. ఈ ప్రభుత్వం మాకు సపోర్ట్ ఉందని ఈ మతోన్మాదం ఏదైతే ఉందో, ఉగ్రవాదులు యొక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా రెచ్చిపోయి ఇంకా దేవాలయాలను పగలగొట్టడం జరుగుతూ ఉంది. ఈ రోజు శంషాబాద్ లో జరిగింది, రేపు ఇంకో చోట జరుగుతాయి, జరుగుతూనే ఉంటుంటాయి తరచు. కానీ ప్రభుత్వం మటుకు చర్య తీసుకోదు. మరి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నటువంటి రాహుల్ గాంధీ కూడా పార్లమెంట్ లో దాడులు జరుగుతున్నాయి, నీ ప్రభుత్వం ఉన్న చోట్లనే దేవాలయాల పైన దాడులు జరుగుతున్నాయని ఆయన కళ్ళు తెలుసుకుంటలే. ఈ రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్నాడు, అందరిని తాట తీస్తా అంటాడు. మరి ఎవరు తాట తీస్తారు? ఆయన తాటని వీళ్ళందరూ తీస్తా ఉన్నారు. ఇప్పటి వరకు చర్య తీసుకుంటలేరు. మరి ఇంకా సిగ్గుచేట ఏంటంటే, ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఒక దేవాదాయ శాఖ మంత్రి ఉంది, ఆమె ఇప్పటి వరకు మాట్లాడారు. మా దేవాదాయ శాఖ మంత్రి ఎందుకు? ఎండోమెంట్ నుండి వచ్చే డబ్బులు అప్పనంగా తీసుకుంటుందే ఈ ప్రభుత్వము. మరి దానికి రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ దేవాలయ ఈ యొక్క ఎండోమెంట్ కాదా? శాత గాని దత్తమ్మల యొక్క పరిపాలనలో ఈ దాడులు జరుగుతున్నాయి. మొన్న ముత్యాలమ్మ దేవస్థానము వాడు ఉగ్రవాది తన్నినటువంటి వ్యక్తిని పట్టుబట్టాడు. అతని ద్వారా ఏమి ఎంక్వైరీ చేసి ఏం తీస్తా ఉన్నారు తెలుసులే. 140 మంది ట్రైనింగ్ పొందారు మెట్రోపాలిస్ హోటల్లో. ఆ 140 మందిని ఎందుకు వదిలిపెట్టారు పోలీస్ డిపార్ట్మెంట్? అరే న్యాయం కావాలని హిందూ సమాజము శాంతియుతంగా అక్కడ నిరసన వ్యక్తం చేస్తే కేసులు బుక్ చేస్తుంది ఈ పోలీసు వ్యవస్థ. ఈ పోలీసు వ్యవస్థ ఉగ్రవాదు ఎవడెవడు వస్తున్నాడు, ఎవడు ఎవరి ద్వారా తోడు వస్తా ఉన్నారు, రోహింగ్యా ముస్లిం ఎవరి వారు వచ్చారు, ఆ వ్యక్తులను ఎందుకు పట్టించుకుంటలే, వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకుంటలే? ఇప్పుడు పట్టుబట్టిన ప్రతిసారి పుచ్చోడాన్ని ముద్ర ఎందుకు వేస్తా ఉన్నారు? వీటి కుట్ర కోణం ఎందుకు ఛేదిస్తలే? ఇది కేవలం రాజకీయ కోణంలో
కాంగ్రెస్ పరిపాలనలో ఏదైతే తప్పుదాలు చేస్తున్నదో దాని పక్కదారిన పట్టించడానికి ఇలాంటి దాడులు చేపిస్తుందని కూడా అనుమానం కలుగుతా ఉంది. మొన్న అది గోశామాయిలో అక్కడ విగ్రహం పైన దాడు జరగడము, వరంగల్లో విగ్రహం అంటే హనుమాన్ దేవాలయం దగ్గర కమాను పగలగొట్టడము, ఇలాంటి వందల కొద్ది జరుగుతా ఉన్నాయి ఈ ప్రభుత్వంలో. దీన్ని బజరంగ తీవ్రంగా ఖండిస్తా ఉంది. మీ ప్రభుత్వం చేత కాకపోతే చెప్పండి, మేము చూసుకుంటామని బజరంగ నుండి కూడా సవాల్ విసురుతా ఉన్నాం.